ఇది విజయవాడ విజయవాడ గుణదలలోని స్మశాన వాటిక పరిసర ప్రాంతాలను దృశ్యాలు మీకు చూపిస్తున్నాను విశాలంద్ర విలేకరి నేను మాట్లాడుతున్నాను రోమిలాని ఇక్కడ అంబులెన్స్ లోని సవాల పరిస్థితి చూడండి ఇది ఇలా ఉంది పరిస్థితి మీరు చూడండి ఇదంతా ఇక్కడ దైనీయమైన పరిస్థితి అన్నమాట ప్రతి అంబులెన్స్ లో ఇక్కడ మనుషులు ఉన్నారు చూడండి ఇక్కడ వెయిటింగ్ ఆ బంధుమిత్రులు వాళ్ళందరూ వెయిటింగ్ మొత్తం సుమారు 15 అంబులెన్స్లు ఇక్కడ ఉన్నాయి అన్నమాట వీళ్ళందరూ వాళ్ళ వంతు కోసం వెయిట్ చేస్తున్నారు పొద్దు నుంచి ఒక్క విజయవాడ ఈ గుణదల శ్మశాన వాటిక రోజుకి 100 సవాలు కాలుతున్నట్టుగా మనకి వినికిడి కానీ ఇది మన ప్రభుత్వ రికార్డుల ప్రకారం చాలా తక్కువ చూపిస్తున్నారు ఇలాంటి మన విజయవాడలో ఎన్నో శ్మశాన వాటికలు మళ్ళీ ఎలక్ట్రిక్ మీటర్లు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూడండి వీళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ లోపల చూడండి లోపల పరిస్థితి చూపిస్తాను మీకు ఒక్కసారి లోపల ఎంత దారుణంగా ఇదంతా చూడండి ఎలా కాలుతున్నాయో ఇవన్నీ రోజుకి 100 కాలుతున్నాయి అన్నమాట చూడండి చూడండి వీళ్ళ బంధుమిత్రులు వీళ్ళందరూ దైనీయ పరిస్థితి ప్రభుత్వం ఇక్కడ శ్మశాన వాటికల దగ్గర కూడా ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు చూడండి వీళ్ళ కనీస సదుపాయాలు కూడా లేకుండా రావణ కాష్టం లాగా ఇక్కడ కరోనా కాష్టం లాగా ఇది కాలుతా ఉందన్నమాట ఇక్కడ దయనీయంగా ఉన్నారు వీళ్ళందరూ ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు బయట ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళకి తీసుకోవాల్సిన టైంలో తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా వదిలేయటం వల్ల మన ప్రభుత్వం యొక్క అసమర్థత బయటపడతాను ఈ విధంగా మనకి ఒకసారి చూపిస్తాను ఇది అందరూ చూడండి ఎలా వస్తున్నారు వీళ్ళందరూ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇలా అంబులెన్స్లు అన్ని ఇలా నిలిచిపోవడంతో వీళ్ళకి ఈ విధంగా వీళ్ళ అంబులెన్స్ అన్ని వీళ్ళు ఇట్లా పెట్టేసి దీంట్లో బయటకు తీయలేని పరిస్థితి బయట రోడ్ల మీద ఉంచలేని పరిస్థితి అనమాట చూడండి కుప్పలు కుప్పలుగా వీళ్ళు వచ్చి చూపిస్తున్నారని చెప్పేసి వీళ్ళు గేట్లు కూడా వేసేసే పరిస్థితి ఉంది చూడండి ఇదంతా ఇది మీకు అర్థమవుతుందని ప్రత్యక్షంగా నేను చూపిస్తున్నాను అనమాట ఇది ప్రభుత్వ పరిస్థితి ఇలా రోజుకి మన రికార్డుల ప్రకారం వచ్చేది రోజుకి 100 మంది అంటున్నారు కానీ ఒక్క కాదు